చనిపోయాడండి. తనని బాగా ఇంక మీద బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను, కానీ తను నన్ను చీకొడుతుంది. తల్లి బాధపడుతుందనో తల్లి కష్టపడుతుందనే కాదు, నాకు తోడు కావాలి కాన్సెప్ట్ మళ్ళీ స్వార్థం. ఇక్కడ అప్పుడు మీ అతనితో వెళ్ళిపోవటం స్వార్థం. అక్కడికి వెళ్ళి 15 సంవత్సరాల పాటు వీళ్ళు కాళ్ళ వేళ పడుతుంటే కనుక వీళ్ళని మెడ పట్టుకుని నెట్టేయటం అక్కడ కూడా స్వార్థం. చెల్లి మొగుడిని తీసుకొని మాట్లాడటానికి అసహ్యంగా అనిపిస్తోందండి. సారీ, ఎలా జాలిపడమంటారు మీరు? ఏమని అడగమంటారు మీ చెల్లిని? అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయగారు. కళ్యాణ్ గారు, సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల, ఇష్యూల పట్ల ప్రజల స్పందన చూస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నాం, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నైట్ ఒక మెయిల్ చూశానండి, నాగలక్ష్మి తన మెయిల్ చేసింది, అక్క చెల్లెలికి సంబంధించిన ఇష్యూ. ఇద్దరికీ పెళ్లిళ్ళైనాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనమాట. చాలా డీటెయిల్డ్ గా తను మెయిల్ పెట్టింది, బట్ మీతో మాట్లాడిస్తాను అని చెప్పాను నేను. నెంబర్ కూడా పెట్టారు, సో ఒకసారి కాల్ చేయమంటారా? తప్పకుండా, విదేశాల నుంచి వస్తున్నాయి మేడం మనకి ఈమెయిల్స్. అబ్రాడ్ నుంచి, అబ్రాడ్ నుంచి కూడా వస్తున్నాయి, కానీ టైమింగ్స్ కాల్ చేయడానికి, అవును మనం కాల్ చేయడానికి ప్లస్ మెయిల్ తీవ్రతను బట్టి కూడా మనం తీసుకుంటున్నాం కదండి. హలో, నాగలక్ష్మి గారండి? అవునండి, ఎవరు? నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే అండి, మీరు మెయిల్ చేశారు, నేను ఇప్పుడే డాక్టర్ గారితో డీటెయిల్ గా మాట్లాడాను. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు, మీ సమస్య ఏంటో కళ్యాణ్ గారితో మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్తే, మీ వయసు ఎంతమ్మా, సమస్య ఏంటో కూడా చెప్పండి. సార్, నా వయసు 38 సంవత్సరాలు, నా పేరు నాగలక్ష్మి, నేను నిజామాబాద్ లో ఉంటాను సార్. సార్, నేను యాక్చువల్ గా నా జీవితంలో నేను ఒక చాలా పెద్ద తప్పు చేశాను సార్. ఆ తప్పు ఎలాంటిదంటే దాన్ని ఎవరు క్షమించలేరు. నేను తెలుసుకునేసరికి నాకు అందరూ దూరం అయిపోయారు. దానివల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి, ఇన్ని ఘోరాలు జరుగుతాయని నేను ఆ రోజు ఆలోచించలేదు సార్. నేను ఆ తప్పు చేయడానికి, అవును సార్, నేను ఆ తప్పు చేయడానికి కూడా దాని వెనకాల ఒక కారణం అంటూ ఉంది. బట్ నేను ఆ టైంలో ఆ కారణాన్ని పట్టుకుని నేను అంత ఆలోచించి ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. రైట్ రైట్, మీరు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు, అర్థమవుతుంది నాగలక్ష్మి. అసలు ఏం జరిగిందో ఒకసారి డీటెయిల్ గా చెప్పండి. అంటే మా ఫాదర్, మదర్, ఒక చెల్లి, నేను నలుగురం అండి. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మాకు అంటే వేరు వేరు సంబంధాలు చూసి మాకు మ్యారేజ్ చేశారు. సో ఊర్లో వచ్చేసేసి అందరూ అంటే పెళ్లి జరిగిన కొద్ది రోజులకి అందరం బానే ఉన్నాము, కానీ మా చెల్లి హస్బెండ్ వచ్చేసి చాలా అందంగా ఉంటారు. ఓకే, చాలా మంది నా స్నేహితులు, ఊర్లో తెలిసిన వాళ్ళు వీళ్ళంతా వచ్చి నాతో చెప్పేవాళ్ళు, మీ అమ్మ నాన్న ఎందుకు నీకు ఇంత యావరేజ్ గా ఉన్న భర్తను తెచ్చినారు, మీ చెల్లికేమో అంత అందంగా తీసుకొని వచ్చినారు, మీరు మార్చుకుంటే బాగుంటుందేమో, ఈడు జోడలు బాగుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు, కానీ నీకేమో అలా ఈ మొగుడు దొరికినాడు, మీ చెల్లెలకేమో మంచి భర్త దొరికినాడు కదా అని ఇలా చెప్పడము. నేను వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఏదో ఒక సందర్భంలో అలా ఆలోచించాల్సి వచ్చింది. ఎంతకాలం అమ్మా ఇది, ఎంతకాలం క్రితం విషయం అమ్మా, ఎంతకాలం క్రితం ఇది, ఎన్ని ఇయర్స్ అయింది? 15 సంవత్సరాలు అయింది. 15 ఇయర్స్ అయింది. మీకు మీ చెల్లి ఏజ్ గ్యాప్ ఎంతమ్మా? నాకు నా చెల్లి ఏజ్ గ్యాప్ వచ్చేసి ఒక 4 ఇయర్స్ ఉంది సార్. ఇద్దరు పెళ్లి ఒకే వేదిక మీద జరిగిందా? ఒకే వేదిక మీదనే జరిగింది సార్. ఎందుకు అలా ఇద్దరు 4 సంవత్సరాలు చిన్నదన్నటువంటి ఆమె మీ పెళ్లి ఒకే వేదిక మీద ఎందుకు చేయాలనుకున్నారు పెద్దవాళ్ళు? అంటే పేరెంట్స్ ఇద్దరిది ఒకేసారి చేస్తే అయిపోతుందని అనుకున్నారు. చెల్లి హస్బెండ్ పెద్దవాడే వయసు లో, సో కాకపోతే మంచి సంబంధం కుదిరింది అని చేసేసారు. కానీ ఎప్పుడు మేము మాట్లాడుకున్నది లేదు, ఎందుకంటే మ్యారేజ్ అయిపోయాక ఎవరి జీవితం అయిపోయింది. ఒక సందర్భంలో నేను మా చెల్లెల హస్బెండ్ మేమందరము కలవాల్సి వచ్చింది. అలా కలిసినప్పుడు ఆయనతో మాట్లాడాము. సో ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ సందర్భంలో ఏమైందంటే మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది ఏర్పడింది. మీ పెళ్లికి ముందు మీ భర్తను చూసారా, ఆమె భర్తను కూడా చూసారా పెళ్లికి ముందు? చూడలేదు సార్,
అమ్మ వాళ్ళు ఏ సంబంధం అయితే తెచ్చారో నేను అదే సంబంధం పెళ్లి చేసుకున్నాను. చెల్లి కూడా అంతేనండి? చెల్లి కూడా అంతే. సో ఎవరు కూడా మీ భర్తని మీరు చూడలేదు, చెల్లి భర్తను కూడా మీరు చూడలేదు, పెళ్లికి అయితే మాత్రం రెడీ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. ఏమ్మా అంటే ఫోటోస్ అవి చూసాం కానీ పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు సార్. కాకపోతే ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పడం తోటి నాకు అట్లా ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది అన్నమాట. ఏమని చెప్పేవారు అమ్మా ఊర్లో వాళ్ళందరూ ఏమని చెప్పేవారు? నువ్వేమో ఇంత అందంగా ఉన్నావు కానీ నీకు దొరికిన హస్బెండ్ మాత్రం యావరేజ్ గా ఉన్నాడు, నీ చెల్లెలకు మాత్రము మంచి హస్బెండ్ దొరికాడు, చాలా అందగాడు ఉన్నాడు అని ఇలా చెప్పడం తోటి నాకు కొంచెము ఆయన మీద అట్రాక్షన్ అనేది కలిగింది సార్. ఎంత వయసు ఉంటదమ్మా అప్పుడు నీకు? అప్పుడు నాకు 24 ఇయర్స్ ఉంటుంది. 24 ఇయర్స్ వయసుకి ఊరు వాళ్ళు ఆ అమ్మాయి భర్త బాగున్నాడు కాబట్టి జీవితం అంటే పెళ్ళి అంటే అందం ఒకటి చూస్తే చాలు, అందం ఉంటే కనుక అన్ని సరిపోతాయి అనేటప్పటికీ మీరు అందమే ఇంపార్టెంట్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు, అంతే కదమ్మా? అంటే అవును సార్. అతను ఇన్ఫ్లుయెన్స్ లోకి నువ్వు వెళ్ళావు అవునమ్మా? అవును సార్. లేదంటే అతను నీ ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చాడా? అంటే అతను మాట్లాడడం జరిగింది సార్, నాకు నువ్వంటే ఇష్టం అని అలా చెప్పడంతో నేను కూడా ఆయన మాటలకి, ఎందుకంటే నా మనసులో కూడా అలా ఉండిపోయింది కదా. మరి ఈ 3 సంవత్సరాలు మీ హస్బెండ్ ఎలా ఉండేవారండి, మీతో ఉండేవారా చక్కగానే? ఉండేవాళ్ళం మేడం, కాకపోతే నాకు మనసులో ఇట్లా చెప్పడం వల్ల నాకు అది మనసులో వాళ్ళ హస్బెండ్ చాలా బాగున్నాడంట ఇలా నాకు స్ట్రాంగ్ గా అయిపోయింది మేడం. సో ఒకసారి మేము ఒంటరిగా ఒక జాతరకు వెళ్ళాం అనమాట, తాను ఒక్కరే వచ్చారు ఫ్యామిలీతో కాకుండా, సో నేను ఒక్కదాన్నే వచ్చాను అనమాట. అలా జాతరకి వెళ్ళలేదు, పక్కదోవలోకి వెళ్ళారు, అంతే కదమ్మా? అంటే అప్పుడు జాతర అని చెప్పి మేము అలా, మీరు ఇద్దరు అట్రాక్ట్ అయ్యారు, ప్రపంచానికి కనిపించకూడదు, పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, పెళ్ళైనటువంటి ఒక మగాడు, తప్పుదారిలో వెళ్ళాలి అని అనుకున్నారు, ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, అది పబ్లిక్ అయితే బాగుండదు అని అనుకున్నారు కాబట్టి జాతరకి వెళ్ళారు. అంటే తను నా చెల్లి భర్త అన్న ఆలోచన కూడా నాకు రాలేదు ఆ టైంలో, రాదు రాదు. తన భవిష్యత్తు ఏమవుతుంది అని కూడా నేను ఆలోచించలేదు, కేవలము ఆ మాటలు నా మనసులో గట్టిగా ఉండిపోవడం వల్ల నేను ఇక మిగతా ప్రపంచాన్ని ఏది నేను చూడలేదు, నా భర్తను కూడా నేను చూడలేదు. ఒక్క మాట నాకు చెప్పమ్మా, ఒకప్పుడు పబ్లిక్ నువ్వు అందంగా ఉన్నావు, నీకంటే తక్కువగా అందం ఉండేటటువంటి భర్త నీకు వచ్చాడు, ఎక్కువగా అందం ఉండేటటువంటి భర్త మీ చెల్లికి వెళ్ళాడు అనే పబ్లిక్ టాక్ లేకపోయినా కూడా నువ్వు ఇలా అట్రాక్ట్ అయ్యి ఉండేదానవా, లేదా పబ్లిక్ అనే వాళ్ళు పదే పదే నీ చెవులో ఆ మాట వినిపించటం వల్లే అట్రాక్ట్ అయ్యావా? ఇది నీ ఉద్దేశమా, జనం నీలో నింపినటువంటి ఉద్దేశమా, నిజం చెప్పమ్మా. అంటే నాకు ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉన్నప్పటికీ సార్ నేను సాంప్రదాయాలు వీటిని అన్నింటిని బట్టి నేను ఎక్కువ ఓపెన్ అయ్యేదాన్ని కాదు. సో ఒక రకంగా నాకు ఇట్లా వాళ్ళు చెప్పడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ మాటలు కొంచెం స్ట్రాంగ్ అయిపోయినాయి. మనం చేసినటువంటి తప్పుని సమాజం మీద రుద్దొద్దు. ఇక్కడ ఏంటంటే నీ మనసులో మొదటి నుంచి ఒక కలత ఉంది, మా సిస్టర్కి అందమైన మొగుడేంటి, నాకు తక్కువ అందమైనటువంటి మొగుడేంటి, మొదటి నుంచి నీ కన్ను అతని మీద ఉంది, అదేంటో మనకి కోయిన్సిడెన్స్ అనుకోవాలో, సాంప్రదాయాల గురించి ఇద్దరు బాగా నమ్మేటటువంటి వాళ్ళు మీరిద్దరు, అతని కన్ను కూడా నీ మీద పడింది, నీ కన్ను అతని మీద, అతని కన్ను నీ మీద పడింది, దీని చుట్టుపక్కల వాళ్ళు చేయటం ఆజ్యం పోసినట్లయింది. ప్రజలు ఏమన్నా అనుకుంటారు, ఇప్పుడు మీ భర్త గురించి మీరు ఎలా చెప్పుకుంటే దాన్ని ప్రజలు నమ్ముతారు, ప్రజలను మీరేంటంటే ప్రజల మాట నమ్మారు. లేదండి అందం ఏముంది, ఈ రోజు ఉంటుంది, రేపు ఉండొచ్చు ఉండకపోదు, అందమైనటువంటిది మనసులో ఉంటుంది, నా భర్త ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అంటే కనుక చుప్పని నోరు మోస్తారు ఆ సమాజం. నువ్వు చెప్పుకోలేదు అవునా నిజమా అవునా నిజమా అని చెప్పి అదే లూప్లోకి వెళ్ళావు, అటువైపు అట్రాక్ట్. మేమిద్దరము ఎవరికి చెప్పకోకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోయాం మేడం, నా దగ్గర ఏదో కొంత బంగారం తీసేసుకొని వీళ్ళనందరినీ మర్చిపోయాము. నాకు పిల్లలు లేరు కానీ నా చెల్లికి అతను వచ్చే టయానికి 3 నెలల పసికందు ఉంది, బట్ నేను అది కూడా ఆలోచించలేదు పెద్దదానిగా. నేను చాలా పెద్ద తప్పు చేశాను మేడం, ఆ తర్వాత మేమిద్దరము ఒక అంటే ఎవరికి తెలియదు ఆ ప్రదేశము ఒక ఊరికి వెళ్ళిపోయాము, చాలా మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయాము, అక్కడ ఒక గుడిలో మళ్ళీ పెళ్లి చేసుకున్నామండి. వీళ్ళందరినీ మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేశాము. ఇదిలా కొన్ని సంవత్సరాలు జరుగుతుండగా మాకు ఒక బాబు పుట్టాడు,
చెల్లి వాళ్ళు నా తల్లిదండ్రులు మమ్మల్ని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఊర్లో వాళ్ళు ఇలా చెప్పడం తోటి వాళ్ళు కూడా తెలుసుకుని మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేశారు, కానీ మేము రానివ్వలేదు. మీరు మా జోలికి రాకూడదు, మా మా లైఫ్ మాది, మేము మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మేము సంతోషంగా ఉన్నాము. మిగతా మీ వాళ్ళ బ్రతుకులు ఏమైనా అవని మాకు సంబంధం లేదన్నట్లుగా నేను ఆ రోజు చాలా కఠినంగా మాట్లాడేసి నేను వాళ్ళ వాళ్ళ నెంబర్లు కూడా తీసేసాను. నా నెంబర్లు కూడా అతని నెంబర్లు కూడా మార్చేసుకున్నాము. స్వార్థం, అహంకారం, గర్వం అన్నిటితో నిండిపోయింది అనమాట ఆ టైంలో. సరే చెప్పమ్మా. ఆ తర్వాత నా చెల్లెలు కూడా నన్ను కలిసే ప్రయత్నం చేసింది, బట్ నేను తనని కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆ చిన్న పాప ఉంది నాకు, తను చాలా బ్రతిమలాడింది తన భర్తని తనకి ఇచ్చేయమని, కానీ పెళ్లి చేసేసుకున్నాను, ఇప్పుడు నా భర్త అయ్యారు అన్నట్లుగా నేను మాట్లాడేశాను. నా చెల్లెల్ని కూడా ఇంకొక పెళ్లి చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేసినా తను మాత్రం ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోలేదు. పసిపిల్లతోనే తాను జీవితం గడిపింది. చాలా అంటే చాలా తప్పు చేశానండి నేను. తనతోనే జీవితం నాకు బాగుందని నేను ఇలా అనుకున్నాను, కానీ దీని వెనకాల ఇంత బాధ ఉంది, ఒక్కళ్ళని ఇలా నేను బాధ పెడుతున్నానని మాత్రం నేను ఆ టైంలో గ్రహించలేకపోయినాను. చాలా తప్పు చేస్తాను మేడం. ఇప్పుడు ఏంటి చెల్లికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంటమ్మా? ఏంటి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు, ఏమైందమ్మా పరిస్థితి? ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు నా హస్బెండ్ కూడా లేరు మేడం, నా హస్బెండ్ కూడా చనిపోయారు. ఒక ప్రమాదంలో చనిపోయారు. మాకు ఒక బాబు ఉన్నాడు. సో ఆ బాబు కూడా నా భర్త చనిపోయిన ఒక సంవత్సరం వరకు నేను కూడా తేలుకోలేదు, కానీ తన రూపం అయితే నాకు ఇక్కడ ఉంది కదా, నేను తనతో అయినా మంచిగా బ్రతకాలి, తన రూపాన్ని నా బిడ్డలో చూసుకొని బ్రతకాలి అనుకొని నేను తనని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ ఆ దేవుడు నాకు ఇక్కడ అన్యాయం చేశాడు. అన్యాయం అని చెప్పలేను, కానీ దేవుడు నాకు శిక్ష చేశాడు. ఆ ప్రతిరూపం ఆ రూపాన్ని కూడా దేవుడు లేకుండా చేశాడు. క్యాన్సర్తో ఆ బాబు కూడా చనిపోయాడండి. ఇప్పుడు ఎవరు లేని అనాథమైపోయాను. ఒంటరిగా మిగిలిపోయాను. అంటే ఒక్కటి నాగలక్ష్మి, మీ చెల్లెలతో మాట్లాడతావా, మీ తల్లిగారితో మాట్లాడతావా అనే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం అమ్మా. ఒక్క ప్రశ్న నిన్ను అడగాలని అనుకుంటున్నాను. నిన్ను చూస్తుంటే
ఐ థింక్ 90% చూసేటటువంటి ప్రేక్షకులకి నువ్వు పడేటటువంటి బాధను చూసి కన్నీళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు 10% ఉంటారు, 90% మాత్రం నీ మీద కోపం పడేటటువంటి వాళ్ళే ఉంటారు. నో డౌట్ అబౌట్ దిస్. ఎందుకంటే కనుక ఎప్పుడు నీలో రియలైజేషన్ వచ్చింది, ఎప్పుడు నీలో ఒక అవగాహన వచ్చింది అంటే కనుక ఎప్పుడైతే కనుక నువ్వు ఒంటరి అయ్యావో అప్పుడు, అంటే అప్పటి వరకు నీకు ఒంటరితనం వల్ల వచ్చేటటువంటి బాధ నీకు అర్థం కాలేదు. నీ భర్త ఒంటరితనాన్ని చూశాడు, ఒక చంటి బిడ్డతో నీ చెల్లెలు ఒంటరితనాన్ని చూసింది, మీ తల్లిదండ్రులు అవమానంతో సమాజం అంతా కూడా వాళ్ళని ఏకాకి చేస్తుంటుంది, ఆ ఒంటరితనాన్ని వాళ్ళు అనుభవించారు. ఈరోజు ఒంటరితనం నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నీకు ఆ బాధ తెలిసింది. సమస్య వస్తే ఇప్పుడు దిస్ ఇస్ పాయింట్ నెంబర్ వన్. ఇంకొకటి ఏంటంటే, తప్పైపోయిందండి తప్పైపోయింది అని మాట్లాడేటటువంటి నాగలక్ష్మి గారు ఎప్పుడు తప్పైపోయింది అని రియలైజ్ అయ్యారంటే కనుక 15 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు నీ భర్త నీ పక్కనుంటే, నీ కొడుకు నీ చెంతనుంటే నిజంగా మాకు ఫోన్ చేసి ఉండేదాను అమ్మ, ఈరోజు ఈమెయిల్ వచ్చి ఉండేదా మా దగ్గరికి? ఇంకొక 15 సంవత్సరాలు, ఇంకో 20 ఇంకో 30 సంవత్సరాల పాటు నీ రాజభోగాల్లో, నీ ఆనందాల్లో, నీ సంతోషాల్లో, సారీ అమ్మ పుండి మీద కారం జరుగుతుందని అనుకోవద్దు. ఎందుకంటే కనుక ఇలాంటి అంశాలు చూసేటటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే కనుక అంతా అయిపోయిన తర్వాత ఒంటరితనం వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు కరుచుకుని చేతులు కాల్చుకుని ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్నానని అనుకుంటున్నాను అనేటటువంటిది మీ గురించి కాదు. ఇది తప్పు అన్నది మీరు ఎప్పుడు వచ్చింది, మీ బాధ మీకు తెలిసేక, అంటే ఇప్పటికీ కూడా ఒక ఒంటరితనం వల్ల వచ్చినటువంటి అవగాహన రియలైజేషనే కానీ చెల్లి బాధపడుతుందనో తల్లి కష్టపడుతుందనే కాదు. నాకు తోడు కావాలి కాన్సెప్ట్ మళ్ళీ స్వార్థమే, ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ స్వార్థమే. అప్పుడు మీ అతనితో వెళ్ళిపోవటం స్వార్థం, అక్కడికి వెళ్ళి 15 సంవత్సరాల పాటు వీళ్ళు కాళ్ళ వేళ పడుతుంటే కనుక వీళ్ళని మెడ పట్టుకుని నెట్టేయటం అక్కడ కూడా స్వార్థం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి నేను ఒంటరితనంగా ఉన్నాను, అమ్మ నాకు భిక్షం పెట్టు, చెల్లి నాకు భిక్షం పెట్టు అని చెప్పి ఒంటరితనం నుంచి నా బయట అయ్యా అంటాం కూడా, ఇది కూడా స్వార్థమే. ఎలా జాలిపడమంటారు మీరు, ఏమని అడగమంటారు మీ చెల్లిని? అక్క చెల్లికి చెప్పాలి అలాంటిది, ఆ అమ్మాయి ఏమొచ్చి నా భర్త వేరే మా అక్కతో వెళ్ళిపోయినా కూడా ఎంత మనస్తాపం చెంది ఉంటుంది. ఒక్క సహజంగా ఏంటంటే భర్తలు ఈ విధంగా ప్రవర్తించినప్పుడు ఆడవాళ్ళ మనసు ఇరిగిపోతుంది. భర్తలు వెళ్ళి అక్కలతోనే లేచిపోయినప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండుంటుందండి. వెళ్ళమ్మా నువ్వు పెళ్లి చేసుకో అమ్మా, చంటి బిడ్డతో నువ్వు ఏం ఒంటరిగా బతుకుతావు అంటే కనుక ఆ మాట కూడా ఆ అమ్మాయి కొట్టిపారేసి, మా అక్క చేసినటువంటి తప్పు నేను చేయను, ఈ బిడ్డ గురించి నేను ఇలాగే బతుకుంటానని చెప్పి ఆ అమ్మాయికి ఉండేటటువంటి ఆలోచన, ఆ అమ్మాయికి ఉండే అవగాహన చూడండి. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కానీ ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే కనుక, అమ్మో ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని చెడగొడుతుందేమో, మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏమి ఈ అమ్మాయి లాక్కుని వెళ్ళిపోతుంది అనేటటువంటి భయభ్రాంతుల్లో వాళ్ళందరూ ఉంటారు. నిజంగా నీలో ఒక మార్పు వచ్చిందా, ఒక పశ్చాత్తాపం వచ్చిందా, ఒక ఆలోచన వచ్చిందా? మీ చెల్లి బిడ్డ చూస్తాడు, అమ్మా ఈ పెద్ద అమ్మాయి మా నాన్న పట్టుకెళ్ళిపోయింది అని అంటాడు నిజంగా ఆ మాట అని మీ వైపు వేలెత్తి చూపెడితే కనుక ఈ పెద్దమ్మ రాక్షసేనమ్మా నా నాన్న పట్టుకెళ్ళిపోయింది అని అడుగుతుంది ఆ చంటి బిడ్డ. తట్టుకోగలరా ఇలాంటి మాటలన్నీ? మీరు తట్టుకునేటటువంటి కెపాసిటీ మీకుందా? ఇప్పుడు నాకు ఏం అవసరం లేదు సార్, తన దగ్గర ఉంటే చాలు, తను ఏమన్నా పడతాను సార్, నా చెల్లి కాళ్ళు పట్టుకోమన్నా నేను పట్టుకుని బతిమలాడతాను. ఇక్కడ జాలి పడాలనిపిస్తే అనిపించట్లేదండి, సారీ అండి, మీరు డాక్టర్ గారు అన్నట్లుగా ఇక్కడ జాలి అనే కాన్సెప్ట్ రావట్లేదు. మీరు సర్వం కోల్పోయారు, అది ఒక రకంగా అనిపించినా కూడా మీ మాటలు చూస్తుంటే జాలి అనే భావన కలగట్లేదు మాకు. ఒక ఒక చెల్లి మొగుడిని తీసుకొని మాట్లాడటానికి అసహ్యంగా అనిపిస్తోందండి, సారీ. తప్పు చేయటం ఒక్కటే కాదు, తప్పులో మీరు 15 సంవత్సరాల పాటు ఉన్నారు, ఇద్దరు మనుషులు చచ్చిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు మీరు రియలైజ్ అయ్యారు. సో ఇది 15 సంవత్సరాల క్రితం తప్పు కాదు, ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతి గంట తప్పు చేస్తూనే ఉన్నారు, అవతల వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. నా సుఖం నాకు ఇంపార్టెంట్, నా భర్త నా పని, నేను అందమైన భర్తను మా చెల్లి దగ్గర నుంచి కొట్టేశాను అనేటటువంటి ఆనందంలో మీరున్నారు. సమాజం మీద వేస్తున్నారు మళ్ళీ జలసి, ఈర్ష, అందంగా ఉన్నాను ఇందాక అన్నాను కదా, అహంకారం, స్వార్థం, గర్వం, ఈ మూడు అంశాలు 15 సంవత్సరాల పాటు పీకల లోతులో మీరు మునిగిపోయారు. సమాజం ఏం చేయలేదు, సమాజం పేరు చెప్పుకుని సమాజం ఇలా అంటుంది, బహుశా నా జీవితంలో ఏదో మిస్ అయిపోతున్నాను, ఆ అమ్మాయి లాటరీ కొట్టేసింది, ఆ లాటరీ కొట్టినటువంటి అమ్మాయి దగ్గర నుంచి నేను నొక్కేయాలి అనే ఉద్దేశం అక్కడ జరిగింది. సమాజం కాదు, చెల్లెలు మొగుడు అందంగా ఉన్నాడు, సో మేమిద్దరమే కలవాలి, అదే కదండి. దీన్ని ఒక రకమైన వేరే లాంగ్వేజ్ మాట్లాడతారు, మనం కెమెరా ముందు మాట్లాడకూడదు, అది ఎక్కువయ్యి చేసిన పనులు కదా. ఇప్పుడు భాగ్య గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు, ఒక కారణం చెప్పండి, గట్టి బలమైన కారణం ఏమి, మీ మట్టుకు మీరు బ్రతకలేరా? లేదు సార్, నేను తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను
భాగ్య ఏం చెప్తుందో నాకు తెలీదు, కానీ భాగ్య ఏంటంటే తన జీవితం ప్రయాణం ఇంకో విధంగా సాగటం ప్రారంభించింది. వెళ్ళిపోయింది, వాళ్ళ కర్మకు ఆలేపోతారు, వాళ్ళు చావు ఆలేసేస్తారు అన్నట్టుగా ఆ బిడ్డను చూసుకుని హ్యాపీగా బతుకుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీపి గుర్తులు గుర్తు చేస్తావా, తీపి జ్ఞాపకాలు గుర్తు చేస్తావా? ఎవరినైతే కనుక ఇంతకాలం పాటు కల్లోనో నిద్రలోనో ఊహలోనో ఎక్కడో గుర్తు చేసుకుంటూ తిట్టుకునేటటువంటి వ్యక్తిని కళ్ళెదురుగుంటే వెళ్ళి నిలబడతావా? అమ్మాయికి ఒక శిక్షను విధించబోతున్నారు. ఇదిగో ఎక్కడో ఉన్నాదో అని అనుకున్న నేను ఎక్కడో లేను, నీ పక్కలోనే ఉన్నానన్నట్టు ఆ అమ్మాయికి మళ్ళీ ఒక కొత్త రంగుని చూపెట్టబోతున్నారు. 15 సంవత్సరాల పాటు తను ఒక అలవాటులో పడింది ఆ బిడ్డతో పాటు బతకటము, అదే జీవితం అనుకోవటం. వాస్తవానికి నేను మీ స్థానంలో ఉంటే కనుక నేను ఆ శిక్షను నేనే అనుభవిస్తాను. ఆ శిక్షను మళ్ళీ నన్ను శిక్షించండి అని చెప్పి వాళ్ళని అడగను, నన్ను బాధ పెట్టండి అని అడగను. మీ అవసరం మాకు లేదు, మా అవసరం నీకు లేదు, కాబట్టి నువ్వు అక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటాం. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కలవాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే కాదండి, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేస్తే మీ తప్పులన్నీ పోతాయా? ఏమవుతుంది? మీ సిచ్యువేషన్ అర్థమైందని, మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అర్థమైంది. నాకు ఒక ఫ్యూ సెకండ్స్ టైం ఇవ్వండి, ఒకసారి డాక్టర్ గారు నేను డిస్కస్ చేసుకుని, ఇఫ్ డాక్టర్ గారు ఓకే అంటే కనుక మీ సిస్టర్ తో మాట్లాడతాను. ఓకే అండి? ఒప్పించే ప్రయత్నం అనేటటువంటిది మేము చేతుల్లో లేదండి. ఇప్పుడు మేము చేయటం వరకే అక్కడ లైన్లో ఉండండి, ప్లీజ్ హోల్డ్ లో ఉండండి. కళ్యాణ్ గారు ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు రెండు వే చేయాలి మేడం. ఒకటి, అసలు ఎందుకు నాగలక్ష్మి మళ్ళీ భాగ్య దగ్గరికి ఎందుకు వెళ్తుంది అనేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు భాగ్యకి అది వస్తుంది, ఇప్పుడు వరకు గుర్తు రానటువంటి చెల్లి ఇప్పుడు ఎందుకు గుర్తు వచ్చిందండి? అంతే కదా, 15 సంవత్సరాల పాటు ఆవిడ గుర్తుకు రాలేదు. భాగ్యలక్ష్మి యొక్క భర్తతో పాటు ఈవిడ సంసారం చేసింది ఇంతకాలం. ఇప్పుడు ఆ ఒంటరితనం అక్కడికి వెళ్ళిపోయింది. కొడుకు కూడా చనిపోయాడు, దుర్దృష్టవంతుడు. వాడు ఎన్ని బాధలు పడ్డాడు ఆ ఒంటరితనంలో. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, తాతయ్య లేదు, ఆడు ఒంటరితనంలో ఆ బెంగతో క్యాన్సర్ ఏదో వాడు చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే కాన్సెప్ట్ ఈ అమ్మాయి మళ్ళీ ఈ అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఒంటరితనం అనే కాన్సెప్ట్తోనే వెళ్తుంది. ఏంటి ప్రతిదానికి ఈ అమ్మాయి ఒంటరి అవుతున్నప్పుడల్లా సమాధానం చెప్పేది ఆ చెల్లెనా? ఆ చెల్లి భర్త సమాధానం చెప్పాలి, ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు చెల్లి సమాధానం చెప్పాలా? ఎప్పటికీ ఆ అమ్మాయి మీదేనా భారం? చెల్లి మీదేనా అంటారు? చెల్లి మీదే. ఏ మనం ఆ అమ్మాయితో మాట్లాడాలి లేదా అన్నది. మాట్లాడితే కనుక ఆ అమ్మాయి మనసులో అనవసరమైన ఒత్తిడి పెడుతున్నావా అనేది బి. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు అనుకోండి, నాకు అక్కర్లేదు, నీ దారి నీది, నా దారి నాది అని అంటే కనుక ఇంకా ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది, ఇంకా ఫీల్ అవుతుంది. అంటే తను ప్రిపేర్డ్గా ఉంటేనే మాట్లాడాలండి. తను ఏం చెప్పినా వాళ్ళ సిస్టరు మాట్లాడతానన్నా మాట్లాడనన్నా కలిసి ఉంటామన్నా ఉండమన్నా కూడా దానికి ప్రిపేర్ అయితేనే మనం కాల్ చేద్దాం. ఒకటమ్మా, ఈరోజు నీకు ఎటువంటి వాగ్దానాలు చేయము, ఎటువంటి ప్రామిసులు మేము చేసే ఉద్దేశం మాకు లేదు. కేవలం ఏంటంటే ఎంత కాదనుకున్నా కూడా నువ్వు ఈరోజు భర్తను పోగొట్టుకున్నావు, కొడుకును పోగొట్టుకున్నావు, ఒక భయంకరమైనటువంటి ఇది ఉంది కాబట్టి ఒక మానవతా దృక్పథంతో నీ కోరికను తీర్చాలనే ఉద్దేశంతో మేము ఆ అమ్మాయితో మాట్లాడతాం. చచ్చిపోవటం మార్గం కాదమ్మా, మళ్ళీ ఇలాంటి పిచ్చి మాట్లాడు. ఇది ఒక తప్పు. మళ్ళీ 15 సంవత్సరాల పాటు నువ్వు ఒక పిచ్చితనం అనే మబ్బులో ఉన్నావు. ఇప్పుడు చచ్చిపోవటం అనేది ఇంకో పిచ్చితనం. ఒంటరితనం అనేటటువంటిది మనిషిని చంపేయక్కర్లేదమ్మా. నీ గురించి నువ్వు బతకచ్చు. చనిపోవటానికి ఒక కారణం ఉంటే బ్రతకటానికి 1000 కారణాలు ఉంటాయి. మీ మాట మీద మేము ధైర్యం తెచ్చుకుని మా సిస్టర్ ఏం చెప్పినా కూడా నేను స్వీకరిస్తాను, ధైర్యంగా బతుకుంటాను అనే మాట మీరు మాకు ప్రామిస్ చేస్తే మేము మీ సిస్టర్తో మాట్లాడతాం. తప్పకుండా మేడం, తనతో మీరు మాట్లాడండి. తన ఏం చెప్పినా నేను తను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తన జీవితాన్ని ఇప్పటికైనా ఎంతకాలం నేను తన జీవితాన్ని పాడు చేశాను, సంతోషంగా చూసుకుంటాను మేడం. ఏం చేస్తారండి? సంతోషంగా చూసుకుంటాను నేను తన దగ్గర ఉండి. అంటే ఎలాంటి భరోసా, అంటే సంతోషంగా అంటే ఏ విధంగా చూసుకోగలరు మీరు? ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు వాళ్ళు, మళ్ళీ మీరు సంతోషంగా చూసుకునేది ఏంటి? సర్లేమ్మా, సరేనండి, నెంబర్ ఫార్వర్డ్ చేయండి. ఈ డిస్కషన్ ఎక్కడికి పోదు, నేను చెప్తున్నాను కదా, ఈ డిస్కషన్ ఎక్కడికి పోదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ డూ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ సిస్టర్. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి. నేను మా అక్క వస్తే సంతోషంగా ఉంటానంటే మీరు అక్కడికి వెళ్ళాలి. నేను మా అక్కను మొహం చూస్తేనే నరకాన్ని అనుభవిస్తానంటే కనుక మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండాలి, అంతే. Anything from the point of view of your sister. అయితే కళ్యాణ్ గారు, నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే
తన మాట మీద కాల్ చేయాలని కాదు, ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధను కూడా ఏదన్నా మనం తొలగించే ప్రయత్నం చేస్తామేమో అనే ఒక ఆశతో కాల్ చేద్దామండి. భాగ్యలక్ష్మి గారు, మీ సిస్టర్ నెంబర్ ఉంటే ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకుంటారా? ఓకే మేడం. The person you are speaking with has put your call on hold. అందమైన జీవితం సమర్పిస్తున్నవారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.